తెలంగాణ రాష్ట్రంలో ఆశ వర్కర్ల నిరవధిక సమ్మె ఉద్రతం అవుతుందనే చెప్పొచ్చు. అయితే మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా ఆశ వర్కర్లు నిరవధిక సమ్మె చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సిఐటియు నాయకులు కూడా వీళ్ళకు మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఎన్ని రోజుల నుండి నిరవధిక సమ్మె చేపడుతున్నారు? అసలు సమస్యలు ఎక్కడి దాకా తీసుకెళ్ళారు? తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఇప్పటికీ 9వ రోజుగా సమ్మె కొనసాగుతూ ఉంది. ఈ సమ్మె చాలా న్యాయసమ్మతంగా ప్రభుత్వానికి అట్లాగే వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలు అంటే కింది స్థాయిలో ఉన్న పిఎస్సి గానించి మొదలుపెట్టుకుంటే కమిషనర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం వరకు అన్ని రకాలైనటువంటి పద్ధతుల్లో రాయబారాలు జరిపి మెమరండాలు ఇచ్చి విధిలేని పరిస్థితుల్లో చివరికి 11వ రోజు కమిషనరేట్ ముందు కోటిలో ధర్నా చేసిన తర్వాతనే సమ్మెకు వెళ్ళడం జరిగింది. ప్రభుత్వం దపదపాలుగా డిమాండ్లను పరిష్కరిస్తామని పచ్చి మోసం చేసింది ప్రభుత్వం. మేము చాలా స్పష్టంగా ప్రభుత్వానికి అన్ని రకాలైన పద్ధతుల్లో మెమరండం ఇవ్వడం జరిగింది. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి, రాష్ట్రంలో అన్ని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎంఆర్ఓల కానించి కూడా ఈ మెమరండాలు ఇవ్వడం జరిగింది. విధిలేని పరిస్థితిలో 25 తారీఖు నుంచి సమ్మెలో ఉంటా ఉన్నారు. ఈ సమ్మె డిమాండ్లు ఒక ఫిక్స్డ్ వేతన నిర్ణయించాలని. ఇప్పటి వరకు ఆశా వర్కర్లకు ఒక జీతం అంటూ లేదు. పారితోషిక అంటే కూలి, రోజు అడ్డ మీద కూలి పోతే సాయంత్రం కూలీ తెచ్చుకుంటాడు, ఆ కూలి డబ్బులు వస్తాయి. కానీ నెల రోజులు పనిచేసిన తర్వాత కూడా నెల రోజులు జీతం వచ్చేటువంటి కూలి వచ్చేటువంటి గ్యారంటీ దీంట్లో లేదు. హెల్త్ కార్డులు లేవు. కనీసం ప్రమాదంలో చనిపోతే ప్రమాద బీమా లేదు. వాళ్ళకు జ్వరమో ఏదో వచ్చి చేస్తారంటే ప్రైవేట్ హాస్పిటల్ చూసుకుంటే హెల్త్ కార్డులు లేవు. చివరికి ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే 60 సంవత్సరాలు వచ్చేటువంటి వాళ్ళు పని చేయలేము, రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. చాలా న్యాయసమ్మతంగా కనీస వేతనం చట్టం ప్రకారంగా సుప్రీంకోర్టు 26,000 చెప్తే మేము 18,000 ఇవ్వమని, 18,000 కనీస వేతనాలుగా నిర్ణయించి చట్టం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ప్రభుత్వం రిజిస్టర్లు ఇవ్వడం లేదు. 32 రకాల రిజిస్టర్లు వాళ్ళే రాసుకుంటా ఉన్నారు, వాళ్ళే కొనుక్కుంటా ఉన్నారు. కాబట్టి 32 రకాల రిజిస్టర్లు ప్రభుత్వమే సరఫరా చేయాలంటున్నాం. పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ ఇవి ఖచ్చితంగా అమలు చేయాలంటున్నాం. ఇటు ఉద్యోగులు కాదు, అక్కడ కార్మికులు కాదు, మధ్యస్థంగా ఉంటా ఉన్నారు. కాబట్టి కార్మికులు గుర్తించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదా ప్రభుత్వ ఉద్యోగం గుర్తించు, ఏదో ఒకటి చేయని చెప్పేసి అడుగుతాను. మూడో అంశం ఈరోజు ఎంత స్పష్టంగా, ఈరోజు ఏఎన్ఎం కానుంచి, జిఎన్ఎం కానుంచి, డాక్టర్ల కానుంచి అందరూ బెదిరించే వాళ్ళే. ఊర్లోకి పోతే సర్పంచ్ బెదిరిస్తాడు, ఊర్లో వార్డు మెంబర్ బెదిరిస్తాడు. ఏ కార్యక్రమం సంబంధం లేని పనులు. ఊర్లో చెట్లు నాటితే పోవాలి, ఊరు చెరువులు నిండునైనా చెరువు పండుగలు చేయాలి, ఊర్లో బొడ్డెమ్మలు ఉంటే బొడ్డెమ్మలు వేయాలి, బతుకమ్మలు ఉంటే బతుకమ్మలు వేయాలి, ఊర్లో పోషమ్మలు ఉంటే పోషమ్మల దగ్గరకు పోవాలి, ఊర్లో బొడ్రాయిలు పెడితే బొడ్రాయి, అంటే సంబంధం లేని పనులను కూడా ఈరోజు ఆశా వర్కర్లు చేయిస్తూ ఉన్నారు. కాబట్టి ఓ జాబ్ చార్ట్ నిర్ణయించాలని అడుగుతా ఉన్నాం, ఓ టైం నిర్ణయించాలని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులు సమానంగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు 6 నెలలు ప్రస్తుత సెలవులు ఇస్తూ ఉన్నారు. మరి వీళ్ళు కూడా మహిళలు, వీళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. కాబట్టి ప్రస్తుత కనుపు కానుపై అయితే ప్రస్తుత సెలవులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రాట్యుటీ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల కొరకు న్యాయంగా పోరాటం చేస్తూ ఉంటే రెచ్చగొడుతున్నారని, లేకపోతే అత్యాశతో డిమాండ్ పెట్టారని ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ బంగారు రాష్ట్రం అని చెప్పేట్టు. ఈ బంగారు రాష్ట్రంలో వాళ్ళ బతుకులు బొగ్గు పాలైతూ ఉన్నాయి, వాళ్ళ పక్కలు మసిపాలు అవుతూ ఉన్నాయి, మట్టి పాలు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ బంగారు రాష్ట్రంలో ఖచ్చితంగా జీతాలు నిర్ణయించమని అడుగుతా ఉన్నాం, వేతనాలు పెంచమని అడుగుతా ఉన్నాం, దాంతోపాటు ఒక ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతాము. ఇట్లాంటి డిమాండ్ల కొరకు సమ్మె జరుగుతూ ఉంది. ఇవాళ శ్రీనివాస్ గౌడ్ గారిని, తర్వాత ఆర వెంకటేశ్వర గారిని ఈ జిల్లాలో మేమని ఇచ్చాం. మేము చూస్తాం, చేస్తాం కాదు, ఖచ్చితంగా ఏదో ఒకటి పరిష్కరించాలి, లేకపోతే ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వాన్ని బొంద పెడతారు ఆశా వర్కర్లు. నేను చెప్తా ఉన్నా. మీరు చెప్పండి అమ్మా, మీ దేవూరు ఎక్కడి నుండి, ఎంతకాలం నుండి ఉద్యోగం చేస్తూ ఉన్నారు? మాది మహబూబ్‌నగర్ జిల్లా వచ్చేసి నేను గత 18 సంవత్సరాల నుంచి ఈ ఆశా వర్కర్ పని చేస్తున్నాను. ఇప్పటికే 9 రోజులు అవుతుంది. ఇంతకుముందు 106 రోజుల సమ్మె కూడా చేసినాం. ఇంకా దిగి వస్తుంది, ఇంకా దిగి వస్తుంది అంటే ఇంతవరకు గవర్నమెంట్ దిగి రాలే. మొన్నటికి మొన్న కేటీఆర్ ఒక మాట అన్నాడు, రెచ్చగొడితే వస్తున్నాము అంటే రెచ్చగొడితే వస్తలేము, మా కడుపులు కాలి, మా పిల్లలకు కడుపు కాల్చుకొని మేము కడుపుకు బట్ట కట్టుకొని మేము రోడ్డు మీదకి వచ్చినాము. రోడ్డు మీదకి వచ్చి అదే వాళ్ళు రెచ్చగొడితే కాదు, మేము అదనపు పనులు ఎన్ని రకాలు అంటే తెల్లవారుజామున 4 గంటల డ్యూటీలు అంటే స్టేడియంలో డ్యూటీలు వేస్తున్నాడు,
एवरे अदे सीपीएम पार्टी वेस्ट एजेंडा वाले केटीआर ये लखना अदे पैन आर्डर अंजी गवर्नमेंट आर्डर इच्छेसी तेलवारजा मुसको वेसको आशा वर्कर् इपू स्टेडियमला गेम्स आट आटल आड़ेटोक सो मंदल पेको आशा वर्कर्सुटर आशा वर्कर्म चा सर अब नीतमे इन मेखलाकना पनी पनी की ऐखल आशा वर्कर्नावो अदे पनी चेप्चो इच्छे तुम जीतम नी चेपी रेडू रकल पनल चेप्चो इंका पद रकल पन मुफ आर रकल पन चुक नीव वीआर एग्जाम लाटेकटाव प्रती एग्जाम सेंटर को आशा मंदलिची कूसबेड़नावे ऐखल चुप्तना ఆశలకు మందులు ఇస్తున్నావు ను ట్రైనింగ్ ఇచ్చినావా ఈ మందు దీనికమ్మా ఈ మందు దీనికమ్మా అని ఆ చదువులేని ఆశలను తీసుకొని పోయి మందులు ఇచ్చి ఆ తెల్లవారుజామున 10 గంటలకు ఎగ్జామ్ డ్యూటీ అయితే 7 గంటలకు ఉండమ్మా అని ఆర్డర్లు ఇస్తున్నారు మరి ఎవర్ రెచ్చగొడితే మేము పోతున్నాము ఆ ఆటల పోటీ అంటారు ఆ కేసీఆర్ వస్తున్నాడు ఎమ్మెల్యే వస్తున్నాడు ప్రతి దగ్గరికి ఆశ రావాలి ఆశ ఉండాలి ఆశ ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురావాలి ఎందుకు వస్తది ఆశ ఏం పని చేస్తలేదు కదా ఆశకిచ్చింది మూడు పనులే ఎందుకు జీతం అడుగుతుందని ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని అడుగుతుండొచ్చు కానీ ప్రభుత్వం అడుగుతుంది కానీ మొత్తం పని ఎవరు తీసుకుంటున్నారు ప్రభుత్వం తీసుకుంటుందా ఎవరు తీసుకుంటున్నారు అదే ఎర్రజెండా వాళ్ళు తీసుకుంటున్నారా ఆ లెప్రసీ డ్యూటీ అని చెప్పేసి లెప్రసీకి 6 గంటలకు తలుపులు కొట్టి అమ్మా నీకు మచ్చ ఉందా నీకు మచ్చ ఉందా అని ప్రతి ఒక్కరికి 6 గంటల రా పొద్దుగల పోతే ఏందమ్మా తెల్ల చీరలు చూడాలా పొద్దుగల లేస్తాయని తు అని ఉమ్మిచ్చి మాకు తలుపులు ముఖాన వేస్తున్నారు నువ్వు ఏ లెక్కలో చెప్తున్నావు మాకు జాబ్ చాట్ ఒకటి లేదు ఏది లేదు నువ్వు జాబ్ చాట్ ఇయ్యవు ఆ మేము మా కడుపులు గాలి అన్న మా పరిస్థితి ఇది అంటే ఎర్రజెండా వాళ్ళు వచ్చి మాకు జర ఇచ్చేస్తున్నారు అంతేగాని ఇప్పుడుకినా ఇప్పుడికి కూడా మాకు పని తగ్గిస్తావా మాకు జీతం పెంచుతావా మాకు వేతనం ఇస్తావా ఏదో ఒకటి తేలే వరకు గతంలో కూడా 106 రోజుల పాటు సమ్మె చేసినా గానీ మా సమస్యలు పరిష్కరించలేదు ఇప్పుడు కూడా మేము 25 రోజులు అయితున్నా కూడా మేము సమ్మె చేస్తుంటే మాకు ఎలాంటి హామీలు కూడా ఇవ్వట్లేదంటూ కూడా అయితే మమ్మల్ని గవర్నమెంట్ అన్ని పనులకు కూడా ఉపయోగించుకొని మాకు వేతనం కూడా పెంచలేదంటూ కూడా తెలంగాణ ఆశా వర్కర్లు కూడా తెలియజేస్తా ఉన్నారు కెమెరామెన్ శ్రీనితో గోపాల్ ఆర్టీవీ మెహబూబ్నగర్